ఐగుప్తు దేశనే అడలిపించాడు. ఫరో సామ్రాజ్యాన్ని షేక్ చేసాడు. ఎందుకని? అద్భుత రీతిలో పునాది వేశాడు. వాక్యాన్ని విని, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని ఆస్వాదించి, అనుభవించి నీ విశ్వాసాన్ని అభిషేకం ఎప్పుడైతే పెంచుకుంటావో సమస్య కులక రాయిలా మారిపోద్ది. రక్షణ పొందిన వ్యక్తిలో ప్రభు ఆత్మ ప్రభు సన్నిధి ఉంటుంది. కొందరు నిలబెట్టుకోరు, పోగొట్టుకుంటారు. కొందరు క్రీస్తులో స్థిరపరచబడి ఉంటారు. ఎవరు పోగొట్టుకుంటారు? ఆరంభ సూర్యులా ఉండి ఆ తర్వాత ఎవరైతే దేవుణ్ణి దేవుని కార్యాలను పట్టించుకోరో, సరిగా ప్రార్థన చేయరో, బైబిల్ చదవరో, సంఘానికి రారో, స్వలాభం కోసమే దేవుణ్ణి ఉపయోగించుకునేవారుగా. దేవుడు ఒక వ్యక్తి తోడై ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి వెతికేవాడుగా పరిశుద్ధంగా జీవించేవాడై ఉండాలి. దేవుడు ఉంటే ఆయన ప్రజెన్స్ నీకు అర్థమవుతుంది. నువ్వు పడుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు అర్థమవుతుంది, ఆ నడిపింపు వేరే ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తి తోడై ఉంటే ధైర్యంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సమాధానంగా ఉంటుంది, పీస్ఫుల్గా నీ మనసు ఉంటుంది. అందుకనే నేను ఇక తోడై ఉంటాను అన్నాడు దేవుడు. గుర్తుపెట్టు, భక్తి చేస్తున్నావు కానీ నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉంటుందా? దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి తోడై ఉంటాడు. దేవునికి నువ్వు ఇష్టంగా లేకపోతే దేవునికి తోడై ఉంటాడు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనీ కోసం, బంధువుల కోసం, ఫంక్షన్ల కోసం, లోకం కోసం ఆదివారం ఎక్కొట్టేసే మనుషులకు దేవుడు ఎలా తోడై ఉంటాడు? కొంతమంది దేవుని సంఘానికి వస్తారు ఆదివారం ఆరాధనకి, ఇలా సండే సెయింట్స్ అంటారు. ఆదివారం మాత్రం తర్వాత బైబిల్ ముట్టుకోరు, ప్రార్థన చేయరు, దేవునితో ఎలాంటి రిలేషన్. నో, నువ్వు దేవుని బిడ్డవు. నిన్ను స్వరక్తమిచ్చి కొన్నాడు, నీకో సిలువెక్కాడు దేవుడు. 24/7 నువ్వు దేవునితో రిలేషన్ కలిగి ఉన్నావు. విద్య నీకు విగ్రహం కాకూడదు. విద్యను అభ్యసించు, విద్యను బేస్ చేసుకుని సన్నిధికి మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు. ఫ్రెండ్స్, ఈ సత్యాన్ని గ్రహించకపోతే బంధువులు ఇనాగరేషన్ పెట్టుకుంటూ హౌస్ ఇనాగరేషన్ వెళ్ళిపోతావు, పెళ్లి పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. ఏమని అనుకుంటారేమో మెహర్బాణం. నీ బంధువు నీ కోసం ఎవడు జావడు, ఒకవేళ వాడు చచ్చిపోయినా వాళ్ళ రక్తం నిన్ను పరలోకం చేస్తుంది. ఒక్క యేసు రక్తమే పరలోకం చేస్తుంది. ఆయన పలికిస్తే జరిగి తీరాలి. ఐఎమ్ నథింగ్. ఆయన తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉంటే అన్ని విషయాల్లో మేలుకొలుడకై సమస్తము సమకూడి జరిగి ఆ ప్రాజెక్ట్ ఎత్తుకుంటే నీ దగ్గరికి వస్తుంది.